నమస్తే. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి ఎడిటోరియల్ ఇది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించటం డబ్బు రాజకీయాలపై మనం దృష్టి కేంద్రీకరించేందుకు ఓ అవకాశం. న్యాయస్థానం తీర్పుపై ప్రస్తుత చర్చ అంతా కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏ పార్టీ ఎంత డబ్బు అందుకుంది అన్న అంశం చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. కానీ భారత రాజకీయాల్లో డబ్బు ప్రాబల్యాన్ని, పర్యవసానాల్ని అర్థం చేసుకోవాలంటే మనకు మరింత లోతైన పరిశీలన అవసరం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ రాజకీయ కార్యకలాపాలకు డబ్బు అవసరం. కానీ లోపభూయిష్ట ప్రజాస్వామ్యంలో ఓట్ల కొనుగోలుకు సహా అక్రమ వ్యవహారాల కోసం లెక్కలు చూపని డబ్బు కూడా భారీ మొత్తాల్లో అవసరమవుతోంది. తమ ఓటుకి, తమ జీవితాల్ని ప్రభావితం చేసే పర్యవసానాలకి మధ్య సంబంధాన్ని ఓటర్లు స్పష్టంగా అర్థం చేసుకోలేనప్పుడు వారు చెల్లించే పన్నుల డబ్బుకి, వారికి అందుతున్న సేవలకు మధ్య సంబంధం చాలా మేర తెగిపోయినప్పుడు ప్రజాస్వామ్యం ఓటింగ్ నిరసనలకే పరిమితమవుతుంది. కేంద్రీకృత పాలన సాగుతూ కనీస సేవలు సక్రమంగా అందని ఒక పేద దేశంలో ఓటు వేయడానికి డబ్బు, బహుమతులతో ఓటర్లను ప్రలోభ పెట్టడం తప్పనిసరి అయింది. అటువంటి పందారం వల్ల ఓటు పడుతుంది అనే గ్యారంటీ లేదు. కానీ ఆ రకంగా పంచితేనే ఆ అభ్యర్థి కానీ, పార్టీ కానీ ఓటర్ల దృష్టిలో అధికారం కోసం బలమైన, నిజమైన పోటీదారు. దీంతో పోటీ మొత్తం కూడా డబ్బు పంచే ప్రధాన పార్టీల మధ్యకే పరిమితమవుతోంది. అటువంటి చట్ట విరుద్ధ లెక్కచూపని ఖర్చు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు అసాధారణ స్థాయిలకు చేరింది. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థులు 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్వసాధారణం. లోక్సభ నియోజకవర్గానికి ఆ వ్యయం అభ్యర్థికి 100 కోట్ల రూపాయల దాకా ఉంది. ఈ చట్ట విరుద్ధ లెక్కలు చూపని వ్యయం ఎన్నికల్లో చట్టబద్ధ లెక్కలు చూపే వ్యయం కంటే 10 రెట్లు ఎక్కువ. అయితే ఎలక్టోరల్ బాండ్లపై, పార్టీలు లెక్క చెప్పే నిధులపై జరుగుతున్నటువంటి చర్చల్లో ఈ నిజమైన రాజకీయాల్లో దాచిపెడుతున్న ఖర్చు ప్రస్తావన లేదు. చట్ట విరుద్ధ లెక్కలు చూపని ఆ భారీ వ్యయం రాజకీయ ఆర్థిక వ్యవస్థని, పాలనను అస్తవ్యస్తం చేస్తోంది. దాంతో పోలిస్తే ఎలక్టోరల్ బాండ్లు, ఇతర మార్గాల ద్వారా పార్టీలు సేకరిస్తున్న లెక్క చూపే ఖర్చు నామమాత్రం. భారత్లోని ఎలక్టోరల్ బాండ్ల పథకం వెనుక ఒక చరిత్ర ఉంది. రాజకీయ కార్యక్రమాల కోసం నగదు విరాళాల్ని తీసుకుంటూ 2001లో ప్రధాన రాజకీయ నేతలు టేప్లో దొరికారు. దాంతో చెలరేగినటువంటి దుమారం అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రాజీనామాకు దారితీసింది. రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ ఫుకాన్ ఆధ్వర్యంలో ఆయన పేరును కేసు నుంచి తొలగించాకే తిరిగి క్యాబినెట్లోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య పీఠం, లోక్సత్తా ఉద్యమం ఆ అవకాశాన్ని ఒక ప్రధాన రాజకీయ సంస్కరణకు అవకాశంగా ఉపయోగించుకుంది. రాజకీయ పార్టీలకు చట్టబద్ధంగా విరాళాలు ఇచ్చే పద్ధతి ఉండాలని వాదించింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై వ్యక్తులకు పరిమితి లేదు. కార్పొరేట్లకు 3 సంవత్సరాల లాభాల సగటులో 5% పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ, ప్రతిపక్షంలోని ప్రధాన నాయకులందరినీ కూడా నేను ఒప్పించాను అని జయప్రకాష్ నారాయణ గారు తన ఎడిటోరియల్లో వ్రాసుకొచ్చారు. ప్రచారంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం పెరుగుదలను అంచనా వేసి ఎన్నికల సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఛానల్స్లో ఉచిత ప్రచారావకాశం కల్పించాలని కూడా మేము వాదించాం. అన్ని పార్టీలు ఈ ఆలోచనను అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం 2003 రూపొందటంలో అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక పాత్ర వహించారు. పార్లమెంట్ ఆ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అప్పటి నుంచి కూడా చెక్కు ద్వారా మాత్రమే విరాళాలు తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. కానీ పూర్తి పన్ను రాయితీ ఉన్నా కూడా ప్రత్యర్థి పార్టీలు ఎక్కడ వేధిస్తాయో, ప్రతీకారం తీర్చుకుంటాయోనన్న భయంతో దాతలు చెక్కు ద్వారా విరాళాలు ఇవ్వటానికి ముందుకు రాలేదు. తమ పార్టీ సంకట స్థితిని జైట్లీ స్వయంగా పలు సందర్భాల్లో నాకు వివరించి వాపోయారు అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు. బహుశా ఈ అనుభవం నుంచే 2018లో ఎలక్టోరల్ బాండ్లను జైట్లీ ప్రవేశపెట్టి ఉండవచ్చు. చట్టబద్ధ కార్యక్రమాలకు లెక్కలు చూపే డబ్బును సేకరించడం, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల చేతిలో బాధితులు కాకుండా దాతల వివరాల్ని గోప్యంగా ఉంచటం బాండ్ల లక్ష్యంగా
కనిపిస్తుంది. ఆ పథకం లోపభూయిష్టమైనది, అసమగ్రమైనది అనటంలో సందేహం లేదు. ఆశ్రిత పక్షపాతానికి, బలవంతపు వసూళ్లకి అవకాశం కల్పిస్తున్నది. విషయం న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్ళాక వివరాల్ని పూర్తిగా వెల్లడించాలనటం, పారదర్శకత ఉండాలనటం తప్ప సుప్రీంకోర్టుకు మరో మార్గం లేదు. అయితే ఈ తీర్పుని వాస్తవిక విజయం కన్నా ప్రతీక విజయముగా భావించవచ్చు. ఎందుకంటే దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. చట్టబద్ధ రాజకీయ కార్యకలాపాలకు కూడా నగదు చెల్లింపులు పెరిగి విరాళాలు రహస్యంగా చేతులు మారవచ్చు. 2004 నుంచి 2012 మధ్య 8 ఏళ్లలో మొత్తం పార్టీల నిధుల్లో వివరాలు వెల్లడించినవి కేవలం 8.9%. పార్టీలు లెక్కలు చూపినా మిగిలిన 90% పైగా నిధులు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచే వచ్చాయి. రాజకీయ విరాళాల ప్రక్రియలో పారదర్శకత ఉండాలనటంలో సందేహం లేదు. కానీ పార్టీల చట్టబద్ధ వ్యయాలకిచ్చే విరాళాల్లో కూడా 90% పైగా నగదు ద్వారా వస్తూ ఉంటే అది మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడదు. మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులకి మనం సుదీర్ఘ కృషి చేయాల్సి ఉంది. వ్యక్తుల, కార్పొరేట్ల వ్యాపారాల్లో, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ పక్షపాతాలు, అనూహ్య నిర్ణయాలకు ఆస్కారం లేనప్పుడు మాత్రమే రాజకీయ కార్యక్రమాలకు దాతలు బహిరంగంగా విరాళాలు ఇవ్వగలుగుతారు. పరిణతి చెందినటువంటి ప్రజాస్వామ్యాల్లో తమ రాజకీయ ప్రాధాన్యతలను కార్పొరేట్లు బాహాటంగా చెబుతారు. ప్రతీకార చర్యలుంటాయనే భయం లేకుండా పార్టీలు అభ్యర్థులకు విరాళాలు ఇస్తారు. అటువంటి చట్టబద్ధ పాలన వాతావరణం మనకు అవసరం. ఈ ఎడిటోరియల్పై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి మన భరతవర్ష ఛానల్ని. జై హింద్, జై భారత్.